హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ మీరు చూస్తున్నారు సూర్యానలశెట్టి యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు ఈ వీడియోలో త్రీ వీలర్ ప్యాసెంజరు ఆటోకి పినేన్ సెట్ చేసిన తర్వాత ఫోర్క్ని ఎలా బిగించాలి హ్యాండిల్కి అనేది ఈ వీడియోలో చూపిస్తున్నాను ముందుగా అయితే మనం ఫోర్క్ని చేసిన తర్వాత లేత్కి తీసుకెళ్తే లేతు దగ్గర వాళ్ళు ఫోర్క్ సైడ్ ఏమైనా లాగుతుందా లేదా చూస్తారు చూసి బెండ్ ఉంటే బెండ్ తీస్తారు ఆ తర్వాత సీటింగ్లు చేస్తారు ఇక్కడ చూడండి షాక్ అబ్జార్బర్ కూడా బాగలేదు అందుకనే కొత్తది మార్చాము ఇక్కడ షాక్ అబ్జార్బర్ మార్చిన తర్వాత మనం స్ప్రింగ్ దానికి బిగించుకొని ఆ తర్వాత పైన అయితే ఫిట్టింగ్ చేయాల్సి ఉంటుంది అదే ఇక్కడ చేశాము ఆ తర్వాత నెక్స్ట్ షాక్ అబ్జార్బర్ ఇక్కడ బిగించేది షాక్ అబ్జర్బర్ బోల్ట్ బోల్ట్కి నట్టేసి బిగించేస్తున్నాము బిగించిన తర్వాత ఏం చేస్తాము ఇక్కడ ఈ వీడియోలో చూడండి ముందుగా ఆ అయితే ఫుల్ టైట్ చేసుకోవాలి ఫుల్ టైట్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ ఏం చేయాలంటే ఇక్కడ చూపిస్తున్న ఈ అయితే బిగించుకోవాల్సి ఉంటుంది ఇది కూడా షాక్ చెక్క నట్ అంటాము ఈ నటిని బిగించుకోవాలి అంటే షాక్ అబ్జర్బరు కొత్తది మార్చిన తర్వాత దాంట్లో స్ప్రింగ్ సీటింగ్ చేసుకోవాలి ఇది ఎల్డీ స్ప్రింగు ట్రక్కులకు యూజ్ చేసేది ఎల్డీ స్ప్రింగు ఎల్డీ షాక్ అబ్జార్బర్ దీని ప్రైజ్ వచ్చేసరికి మనకి ఏడు వందల యాభై రూపాయలు ఉంటుంది షాక్ అబ్జార్బర్ ఎల్డీ షాక్ అబ్జార్బర్ ఇది మనం ట్రక్కులకు యూజ్ చేసుకోవచ్చు హెవీ లోడింగ్ చేసుకోవాలంటే ఆటోలకు కూడా యూజ్ చేసుకోవచ్చు నెక్స్ట్ ఇక్కడ మనం కోన్లు కప్పులు బిగిస్తాం కదా అలాగే బాల్ బేరింగ్ ఉంటుంది దాన్ని కూడా బిగించుకోవాలి ముందుగా ఇక్కడ గ్రీస్ అయితే వేసుకోవాలి బాగా ఎక్కువ గ్రీస్ వేసుకుంటే మనకి స్మూత్గా అయితే ఉంటుంది ఇక్కడ గ్రీస్ అయితే అప్లై చేస్తున్నాము ఆ యొక్క సర్ఫేస్కి అప్లై చేసి ఆ తర్వాత బాల్ బేరింగ్ ఉంటుంది సపరేట్గా ఉండదు బాల్ బేరింగ్ అనేది ఒక దాంట్లో సీటింగ్ చేసి ఉంటారు ఆ యొక్క సెట్ని రింగ్ లాగా ఉంటుంది దాన్ని మనం సీటింగ్ చేసుకోవాలి సీటింగ్ చేసి మళ్ళీ దాని కింద పైన రెండు సైడ్లు కూడా మనం బాగా గ్రీస్ అనేది వేసుకోవాలి గ్రీస్ బాగా వేసుకుంటేనే మనకి కోన్లు కప్పులు వాటిలో సీటింగ్ అయిన తర్వాత హ్యాండిల్ అనేది చాలా స్మూత్గా ఉంటుంది ఓకేనా అందుకోసమే ఇక్కడ ఎక్కువ గ్రీస్ అయితే అప్లై చేయడం జరుగుతుంది ఆ తర్వాత ఏం చేస్తాం చూడండి ఇక్కడ చూడండి పిన్నెన్ సెట్ చేశారన్నారు కదా ఇక్కడ అంటే ఈ రెండు సైడ్లు నీడిల్ బేరింగ్లు వేసి ఆ పైన కప్స్ అయితే వేసేస్తారు లోపల వేసేది బాల్ బేరింగ్లు కాదు నీడిల్ బేరింగ్లు వేస్తారు ఈ రెండింటి మధ్య నీడిల్ బేరింగ్ వేసి దానిపైన జస్ట్ సీటింగ్ అయితే చేస్తారు లేతులో ఆ సీటింగ్లు కూడా చేస్తారు వాళ్ళు అక్కడ సీటింగ్లు పోయి ఉంటే ఆ నీడిల్ బేరింగ్ వేసినప్పుడు కొన్ని రోజులకే మనకు పోయే అవకాశం ఉంది అందుకోసం వాళ్ళు అక్కడ వెల్డింగ్ చేసి ఆ తర్వాత గ్రైండింగ్ చేసి సీటింగ్ అయితే బాగా చేస్తారు ఇక్కడ చూడండి చూపించేది కప్పు ఇది పైన కోను ఇవి వచ్చేసి కప్పులు ఈ కప్పులో ఇక్కడ కూడా మనం గ్రీస్ అయితే పెట్టుకోవాలి ఎక్కడైనా మనకి స్మూత్ కావాలి అనుకుంటే అక్కడ ఫ్రిక్షన్ తగ్గించడానికి మనం గ్రీస్ అయితే పెట్టుకోవాలి ఇక్కడ మనం ఫోర్క్ అయితే సీటింగ్ చేస్తున్నాం కింద పట్టుకొని ఫోర్క్ లోపలికి సీటింగ్ చేసిన తర్వాత పైన చెక్కనట్టు బిగించేయాలి అంతే ఈజీగా మనకు ఫోర్క్ అయితే బి ఇలానే బిగించుకోవచ్చు ఇక్కడ మనం ఫోర్క్ పైకి బిగించిన తర్వాత పైన ముందు హ్యాండిల్ దగ్గరికి వెళ్ళి అక్కడ చెక్కనట్టు బిగించాలి అది కూడా మీకు చూస్తాను ఇక్కడ చూడండి ఇక్కడ ప్లాస్టిక్ దూచేసరికి డస్ట్ క్యాప్ ఫస్ట్ చెక్కనట్టు వేస్తున్నాం ఇక్కడ చెక్కనట్టు వేసేది సీటింగ్ చేసామంటే ఆటోమేటిక్గా ఫోర్క్ మనకి ఫిక్స్ అయిపోతుంది ఇక్కడ చూడండి దాన్ని అయితే చక్కనట్టుని టైట్ చేస్తున్నాము టైట్ చేసిన తర్వాత మనం ముందు డిస్క్ దగ్గరికి వెళ్ళి ఈ యొక్క బ్రేక్ పైప్ అయితే బీచ్కోవాల్సి ఉంటుంది ఫ్రంట్ డిస్క్కి బ్రేక్ పైప్ వస్తుంది కదా ఆ బ్రేక్ పైప్ని అయితే బీల్చుకోవాలి బోల్ట్ వేసి ఇక్కడ చూడండి స్పానర్ తీసుకొని ఆ యొక్క బోల్ట్ని అయితే బీచ్కోవాల్సి ఉంటుంది బిగించుకున్న తర్వాత మనం ఎయిర్ తీసుకోవాలి ఎయిర్ దిగిపోతే బ్రేక్లు అనేది మనకి బాగా అప్లై కావు ఎయిర్ తీస్తేనే మాత్రమే మనకి బ్రేక్స్ అనేది బాగా ఎఫెక్టివ్గా అప్లై అవుతాయి ఇక్కడ చూడండి ఆ తర్వాత పెడల్ చేసుకోవాలి బాగా మనం పెడల్ చేసుకొని ఎయిర్ తీసేయాల్సి ఉంటుంది ఎయిర్ తీయాలంటే ఇప్పుడు మనం బిగించాం కదా ఆ బిగించిన బోల్ట్ని మనం లూజ్ చేసుకుంటే అంటే అక్కడ బాగా పెడల్ చేసి ఒక్కసారి గట్టిగా పట్టుకొని ఈ యొక్క బోల్ట్ని రిలీజ్ చేస్తే మనకి ఎయిర్ అనేది బయటకు వచ్చేస్తుంది ఇలా ఒక రెండుసార్లు చేస్తే మనకు ఆటోమేటిక్గా బ్రేక్స్ అనేవి బాగా పట్టుకుంటాయి అంటే ఫ్రంట్ బ్రేక్ ఫ్రంట్ బ్రేక్ బాగా పడాలంటే బిగించిన తర్వాత ఎయిర్ని అయితే తీసుకోవాల్సి ఉంటుంది అలానే మనకి బ్యాక్ సైడ్ కూడా ఎయిర్ తీసుకోవాలి ఇప్పుడు ఫ్రంట్ది ఒకటే కాబట్టి ఫ్రంట్ని ఎయిర్ తీసేసుకున్న తర్వాత ఇక్కడ చూడండి ఎయిర్ తీసిన తర్వాత ఆయిల్ అయితే మనకి బ్రేక్ ఆయిల్ బయటకు వచ్చేస్తుంది అంటే ఎయిర్ ఏమన్నా ఉన్నా దాంతోపాటు వచ్చేస్తుంది ఆ తర్వాత బ్రేక్స్ అప్లై చేసుకొని మనం చూసుకోవచ్చు బాగా పడుతున్నాయా లేదా అనేది ఇక్కడ ఇంకా అడ్జస్ట్మెంట్ అనేది అంటే బ్రేక్స్ బాగా అప్లై అవ్వడం లేదు లోపల బ్రేక్ షూస్ ఉన్నాయి కదా వాటి యొక్క అడ్జస్ట్మెంట్ ఇక్కడ మనకి అడ్జస్ట్మెంట్ ఉంటుంది అది చూపిస్తాను చూడండి దాన్ని స్క్రూడ్రైవర్ తీసుకొని అడ్జస్ట్మెంట్ చేసుకోవచ్చు అడ్జస్ట్ చేస్తే మనకి షూలు అనేది అంటే మన బ్రేక్ అప్లై చేసుకున్నప్పుడు అవి ఎక్స్పాండ్ అవ్వాలి ఎక్స్పాండ్ అయ్యి డ్రమ్మును పట్టుకోవాలి ఇక్కడ చూడండి అడ్జస్ట్మెంట్ అయితే స్క్రూ డ్రైవర్తో మనము చేస్తున్నాము అడ్జస్ట్మెంట్ చేసి ఆ తర్వాత డ్రమ్ముని చేస్తే మనకి షూలు బాగా పట్టుకుంటున్నాయా లేదా అనేసి చెక్ చేసుకోవచ్చు ఇక్కడ చూడండి డ్రమ్ అయితే బిగ డ్రమ్ము బిగించిన తర్వాత మనం దాన్ని ఒకసారి రొటేట్ చేసి ఆ తర్వాత బ్రేక్స్ అప్లై చేసుకొని చూసుకోవచ్చు ఇక్కడ చూడండి రొటేట్ చేస్తున్నాము సీటింగ్ చెక్ చేసుకొని రొటేషన్ చేసిన తర్వాత బ్రేక్ వేస్తే ఇప్పుడు చూడండి బ్రేక్ అప్లై చేసాము బ్రేక్ అప్లై చేస్తే పట్టుకునేస్తుంది ఇప్పుడు చూడండి అంటే ఆ టైం వచ్చేసరికి బ్రేక్స్ అప్లై చేసింది బాగా పట్టుకుంటున్నాయి బ్రేక్స్ ఏడు తీసిన తర్వాత మనం టైర్ని అయితే బిగి చేసుకోవచ్చు టైర్ని బిగి చేసుకొని తర్వాత వీల్నట్లు వీల్నట్లు ఆల్ఫా కాబట్టి ఇక్కడ నాలుగు వస్తాయి అది అప్పి అయితే మూడు బోల్ట్లు వస్తాయి అవి బాగా బిగి చేసుకొని టైట్ చేసుకొని బండిని దించేస్తే మనకి ఈ యొక్క ప్రాసెస్ అయితే పూర్తవుతుంది బిట్టు తీసుకొని అవైతే టైట్ చేసుకోవచ్చు బాగా టైట్ చేసుకొని ఆ తర్వాత బండిని అయితే కింద దింపేయాలి జాకీని రిమూవ్ చేసి బండిని కింద దించేస్తే ఈ ప్రాసెస్ పూర్తయిపోతుంది థ్యాంక్ యూ వ్యూవర్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్